हलो अंडी अंदर की नमस्ते वेलकम टू एसआर प्रॉपर्टीज वीडियो नेन हाउस सेल को चिंदी दाख संबंध फुल डीटेल्स एक्सप्लेन चेस्तानु अलगे मन चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोकपोते गनुक प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलगे लेटेस्ट अपडेट्स कोसम पक्कने उन्न बेल आइकॉन कूडा क्लिक चेयंडी। इदि 181 स्क्वेयर यार्ड्स लो उन्न G+1 ईस्ट फेसिंग हाउस अंडी। हाउस मुंदु 30 फीट रोड उंदी। इदी ओनर्स ओन गा उंडडं कोसम कंस्ट्रक्षन चेसुकुन्नारंडी। ई हाउस ओनर वच्ची हैदराबाद कोर्टुलो लायर गा चेस्तारु। अलागे वाळ्ळ मिसेस ओक गवर्नमेंट एंप्लॉयी। आवडिकि ट्रांस्फर कावडं वल्ल ई हाउस नि सेल चेसुकुनि वेळ్ళిపోవాలని అనుకుంటున్నారండీ। అందుకని ఈ హౌస్ ని అమ్ముతున్నారు। యాక్చువల్ గా వాళ్ళు ఓన్ గా ఉండడం కోసం మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి। ఫ్రంట్ చూసారు కదా, ఈ హౌస్ కి నేమ్ బోర్డు కూడా పెట్టుకున్నారు వాళ్ళు। కానీ ట్రాన్స్ఫర్ కావడం వల్ల సేల్ చేసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు। ఈ హౌస్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। 450 ఫీట్ బోర్ ఉందండి ఈ హౌస్ కి। అలాగే డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి। GHMC అప్రూవ్డ్ హౌస్ ఇది। LRS కూడా పే చేశారండి। ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి గోడౌన్స్ కి రెంట్ కి ఇవ్వడం కోసం కన్స్ట్రక్షన్ చేశారండి। ఈ ఏరియాలో ఈ హౌస్ ఉన్న ఏరియాలో గోడౌన్స్ రెంట్ కి పోతాయండి। బాగా జనరల్ స్టోర్స్ వాళ్ళు వాళ్ళ సర్కిల్ స్టోర్ చేసుకోవడం కోసం గోడౌన్స్ రెంట్ కి తీసుకుంటారండి ఈ ఏరియాలో। అందుకనే ఆ పర్పస్ లోనే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ని గోడౌన్స్ కి రెంట్ కి ఇవ్వడం కోసం కన్స్ట్రక్షన్ చేశారండి। దీనికి మంత్ కి 15,000 వరకు ఈజీగా రెంట్ వస్తుందండి। అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉండడం కోసం 2BHK కన్స్ట్రక్షన్ చేసుకున్నారు। అది కూడా నేను మీకు చూపిస్తాను। ఇక్కడ స్టెప్స్ దగ్గర కింద ఒక బాత్రూమ్ ఇచ్చారండి। ఇది బాత్రూమ్ అన్నమాట। స్టెప్స్ వచ్చాయండి, స్పేషియస్ గా ఉన్నాయి స్టెప్స్ కూడా। స్టెప్స్ కి స్టీల్ రైలింగ్ వచ్చిందండి। ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట। ఇక్కడ ఒక స్టీల్ గేట్ ఇచ్చారండి, వీళ్ళకి చిన్న పిల్లలు ఉండడం వల్ల సేఫ్టీ పర్పస్ ఇక్కడ ఒక స్టీల్ గేట్ పెట్టుకున్నారు। అలాగే బయట వాల్స్ అన్ని కూడా కొంచెం హైట్ ఉండేలాగే కన్స్ట్రక్షన్ చేశారండి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా బయట వాల్స్ అన్ని కూడా హైట్ లోనే ఉన్నాయి। ఫ్రంట్ వాల్ కూడా మంచి టైల్స్ తో డిజైన్ చేసుకున్నారండి। డోర్స్ కూడా అన్ని టేక్ వుడ్ తో ఉన్న డోర్స్ ని యూస్ చేశారండి హౌస్ అంతటికి। అలాగే ఇక్కడ బయట కూడా సీలింగ్ ని మంచిగా డిజైన్ చేసుకున్నారు। ఇక్కడ బయట నార్త్ కి కారిడార్ లో చివర ఒక బాత్రూమ్ ఇచ్చారండి, ఫ్రంట్ వాష్ ఏరియా కూడా వచ్చింది। ఇప్పుడు నేను హౌస్ లోపలికి వెళ్లి హౌస్ అంతా చూపిస్తాను। ఇది లివింగ్ రూమ్ అండి, చాలా స్పేషియస్ గా ఉన్న లివింగ్ రూమ్। ఈ లివింగ్ రూమ్ లో నార్త్ కి ఒక డోర్ వచ్చిందండి, అలాగే దాని పక్క నుండి 3 డోర్ విండో ఒకటి వచ్చింది। ఈ హౌస్ కి ఫుల్ వెంటిలేషన్ ఉండండి। ఇది టీవీ యూనిట్ అండి। హౌస్ అంతటికి కూడా మంచి డిజైన్ ఉన్న ఫాల్ సీలింగ్స్ ఉన్నాయండి। అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ యూస్ చేశారు। ఇది లివింగ్ రూమ్ అన్నమాట। ఈ హౌస్ కి ప్రతి రూమ్ కి కూడా షెల్ఫ్లు చాలా బాగా ఇచ్చారండి। ఇది పూజా రూమ్ అండి, పూజా రూమ్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు। దీనికి ఒక డోర్ కూడా ఇచ్చారండి। అలాగే ఇది కిచెన్ రూమ్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ రూమ్ కూడా। షెల్ఫ్లు కూడా చాలా బాగా వచ్చాయి, సబ్జాలు షెల్ఫ్లు చాలా బాగా ఇచ్చారు। ఇక్కడ బయటికి ఒక డోర్ ఇచ్చారండి, ఇక్కడ వాష్ ఏరియా ఉంది, వాషింగ్ మెషిన్ యూనిట్ అది ఇక్కడ బయట ఇవ్వడం జరిగింది। దీనికి చుట్టూ కూడా గ్రిల్స్ వేసేశారు। ఈ హౌస్ 39x36 డైమెన్షన్స్ లో ఉందండి, 39 ఫేసింగ్ ఇంకా 36 వచ్చి డెప్త్ అన్నమాట। ఇక్కడ లివింగ్ రూమ్ లో వాల్ కి రాధాకృష్ణుల పెయింటింగ్ ఇచ్చారండి। ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట, 14x14 సైజ్ లో ఉన్న బెడ్రూమ్ అండి ఇది। చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్, మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 3 డోర్ విండో ఒకటి వచ్చింది రూమ్ లో, షెల్ఫ్ లో కూడా చాలా బాగా వచ్చాయి।
ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. అలాగే మంచి టైల్స్తో డిజైన్ చేశారు బాత్రూమ్ కూడా. ఈ హౌస్ అంతటికి డిజైన్ ఉన్న డోర్స్ని యూజ్ చేశారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా 14x14 సైజులోనే ఉంది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. దీనికి కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఉన్నాయి. షెల్ఫ్లు బాగా వచ్చాయి. అలాగే ఒక 3-డోర్ విండో ఉంది. వెంటిలేషన్ అయితే ఫుల్ వెంటిలేషన్ ఉందండి ఈ హౌస్కి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. మంచి టైల్స్తో డిజైన్ చేసిన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి రెండు బెడ్రూమ్స్కి కూడా. చూసారు కదా టోటల్గా 2 బెడ్రూమ్స్, కిచెను, ఇంకా లివింగ్ రూము అన్నీ చూసారు కదా. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్, ఫ్లోరింగ్, డోర్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది హౌస్ పైన వ్యూ అన్నమాట. పైనుంచి మీరు చుట్టూ ఏరియా కూడా చూడొచ్చు. పైన కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. అలాగే వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. ఇక్కడ హౌస్ అయితే మాత్రం గుడ్ లుకింగ్ హౌస్ అండి. ఇక్కడ సీసీ రోడ్స్ కూడా తొందరలో సీసీ రోడ్స్ కూడా వేస్తారండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 35,000 ఉందండి. ఈ హౌస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్లీజ్ చూడండి డిస్క్రిప్షన్లో. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఈ సౌత్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ వస్తుంది. మనం క్రాస్ పోగా మిగిలిన ల్యాండ్ పక్కనుండే రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు పక్కనే వెంచర్ పడిందండి. ఆ వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మనం విడిచిపెట్టిన ఈ 26 స్క్వేర్ యార్డ్స్లోనూ రోడ్డుకి ఫేస్ చేసి షటర్లు వేసుకుని రెంట్కి ఇచ్చుకోవచ్చండి ఫ్యూచర్లో. ఆ విధంగా కూడా ఈ ల్యాండ్ మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఈ హౌస్ వచ్చేసి హైత్ నగర్ జీ స్కూల్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇంజాపూర్ రోడ్లో గజ్జిపుల్లయ్య నగర్లో ఈ హౌస్ ఉంది, వసుంధర ఎన్క్లేవ్స్ దగ్గర. ఈ హౌస్కి సంబంధించిన గూగుల్ ఐపీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా హౌస్ దగ్గరికి వెళ్ళి హౌస్ చూసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోండి. ఇలాంటి మరిన్ని హౌస్ ఫర్ సేల్, హౌస్ ప్లాన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.